अमरावती इन्नर रिंग रोड केस लो टीडीपी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश सीआईडी विचारण मुगिसिंदी। ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి అధికారులు లోకేష్ ని ప్రశ్నించారు। ఐఆర్ఆర్ కేసులో లోకేష్ A14 గా ఉన్న సంగతి తెలిసిందే। దీనికి సంబంధించి ఐఆర్ఆర్ అలైన్మెంట్ లో మార్పు ముందస్తు సమాచారం, హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు వ్యవహారం, లోకేష్ పాత్రపై సిఐడి అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది। లోకేష్ విచారణ పూర్తయ్యే సమయానికి సిఐడి కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుని జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు। విచారణ అనంతరం బయటికి వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు। సెప్టెంబర్ 30న 41A కింద నాకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారని, ఆ మేరకు ఈ రోజు విచారణకు హాజరయ్యానని తెలిపారు। ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారని, వారు సేకరించిన ఆధారాలేవి తనకు చూపించలేదన్నారు। సిఐడి అధికారులు తనను 50 ప్రశ్నలు అడిగారని, అయితే తాను తన కుటుంబ సభ్యులు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఎలా లాభపడ్డారో ఒక్క ప్రశ్న కూడా వేయలేదన్నారు। బుధవారం మరోసారి విచారణకు రావాలని చెబుతూ అక్కడే తనకు 41A నోటీసులు ఇచ్చారని, బుధవారం కూడా విచారణకు తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు। దాదాపు 6-6.5 గంటలు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధం లేని అనేక ప్రశ్నలు నన్ను అడగడం జరిగింది। నా ముందల ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేదు। ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అంటే ఇన్నర్ లేదు రింగ్ రోడ్ లేదు ఇప్పుడు లేని ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేను గానియండి కుటుంబ సభ్యులు ఎలా లాభపడ్డారో ఈ రోజు నన్ను అడిగిన 50 ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా లేదు। నాకు అక్కడనే 41A ఇస్తం జరిగింది। ఈ రోజు ఎట్లయితే షార్ప్ గా 10 ఇంటికి వచ్చానో అదే విధంగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కి నేను హాజరు అవుతాను।